మక్కల అశోక్ ఎక్కడున్నా పైకి రావాలి. మక్కల అశోక్ ఆయన వేణు ఆయన చిన్న ఎవరున్నా పైకి రావాలి. అన్ని వాళ్ళ మీద పంపించండి, జల్లి పంపించాలని. ఒక్క నిమిషం బిడ్డ, ఇవాళ 119వ డివిజన్ ఓల్డ్ బోయిన్పల్లి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ అగ్గిపరాట కొదమ సింహం తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక ప్రశ్నించే గొంతు మన స్థానిక పార్లమెంటు సభ్యులు కేసీఆర్ కేటీఆర్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న నాయకులు, మన అందరికీ ఆప్తులు, స్థానిక ప్రజాప్రతినిధి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎన్నికల ప్రచారం నిమిత్తం ఇవాళ ఈ డివిజన్ కి రావడం జరిగింది. హస్మత్పేట చౌరస్తాకి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమానికి మన డివిజన్ అధ్యక్షులు శ్రీ నల్లూల రాజేందర్ గారు, మహిళా నాయకులు కవితమ్మ గారు, విజయలక్ష్మి గారు, మరియు మక్కల అశోక్ చిన్న, సన్నీ, అస్లం, అయ్యూబ్, షర్ఫుద్దీన్, అక్బర్ భాయ్, సింగరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు, వారు కూడా వేదిక మీద ఉన్నారు. ముందుగా మన కార్పొరేట్ అభ్యర్థిని కుమారి దండుగుల అమూల్య గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అమూల్య గారు పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్న వాళ్ళు, స్థానిక సమస్యల మీద అపారమైన అవగాహన ఉన్న వాళ్ళు, సమస్య పరిష్కారం కోసం ఒక యువత నడుంపించాలనే తలంపుతోటి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వారందరి వారిని ఇదివరకు అమూల్య గారిని గెలిపించుకోలేకపోయారు కానీ ఈసారి తప్పకుండా అవకాశం ఇస్తారని ఆమె తరఫున కోరడానికి రేవంత్ అన్న గారు రావడం జరిగింది. ముందుగా అమూల్య గారికి మీరు ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నమస్కారం. నేను మీ దండుగుల అమూల్య 119 డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలై ఉన్నాను. ప్రస్తుతం మనం గత 10 సంవత్సరాలను చూసుకుంటే ఎలాంటి అభివృద్ధి జరగలేదు. సో నేను మీ అందరికి కోరుకుంటుంది ఒకటే, మనకి ఇంకో 5 ఇయర్స్ కూడా ఇలానే అభివృద్ధి లేకుండా ఉండాలా, లేకపోతే ఇప్పుడు ఇంకో మార్పు కోరుకుందామా? మార్పు కావాలంటే ఒక చదువుకున్న పిల్ల ఉండాలి. సో మీ అందరిని కోరుకుంటుంది ఒకటే, చదువుకున్నాను నేను, మీ సమస్యని అర్థం చేసుకుంటాను, అర్థం చేసుకొని మన డివిజన్ని అభివృద్ధి చేస్తాను. సో మన డివిజన్ అభివృద్ధి కోసమై మీ అందరిని కోరుకుంటుంది ఒకటే, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నన్ను గెలిపించి మన డివిజన్ని అభివృద్ధి చేసుకుందాం. థ్యాంక్ యూ. నేను ఇక్కడ ఇది ఇంతే చెప్తున్నా. జై కాంగ్రెస్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుకోరుకున్నాను. వన్ వన్ నైన్ డివిజన్ అక్క చెల్లెళ్ళు, నా ముస్లిం సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. అన్నలారా, మనం ఒకటే. మన దగ్గరికి ఎవరు వచ్చిందన్నా, ఇంతవరకు మీరు అడిగినారు రేవంత్ అన్న, రేవంత్ అన్న అన్నారు. మన ప్రశ్నించే గొంతుకు మనం ఎట్లా ఓటు వేయించి గెలిపించినామో అన్ననే మన దగ్గరికి వచ్చిండు. మన రాబోయే రోజుల్లో మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది మన రేవంత్ అన్న ఒక్కడే. మన కాంగ్రెస్ పార్టీకి దిక్కు మొత్తం మన రేవంత్ అన్ననే. ఇంకోటి మీకు ఒక ముఖ్యమైన చెప్తున్నా అన్న, రేవంత్ అన్న కొంతమంది బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారన్న. ఎందుకంటే నిన్ననోమో మొత్తం బీజేపీ పార్టీలా, బీజేపీ పార్టీలో టీఆర్ఎస్ వాళ్ళు కావాలని వాళ్ళని భయభ్రాంతులు చేసి ఒకరున్న ఇల్లు కడితే, బాబు మీరు టీఆర్ఎస్కు రాకపోతే మీ ఇల్లు గొలగొడతాం, మీకు డిమాలిషింగ్ చేస్తాం అని దౌర్జన్యం చేసి కొంతమంది నిన్ననే టీఆర్ఎస్లో జైన్ చేయించుకున్నారు. మరే బాబు నేనేం చెప్తున్నా, అందరికీ భయపడేటోడు కాదు, కేసీఆర్నే అన్న గజగజలు ఆడిపించినా మన రేవంత్ అన్న మనకుండు. మీరేమనుకోకుంటున్నే ఎవరికి ఏ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడకండి, మనకు రేవంత్ అన్న ఉండు. మన డివిజన్కు ఏ ఒక్క కార్యకర్తకు ఇంత ముళ్ళొట్టుకున్నా రేవంత్ అన్న తీసుకొని వచ్చి నా డివిజన్లో నేను కూర్చుంటా అని నాతో పాటు మీ అందరికీ ఉంటాడు. ఈ భయపడే రాజకీయాలు మీరు చేయకండి సోదరులలా. ఒక్కడే చెప్తున్నా, మనకు బీజేపీ క్యాండిడేట్ నాన్న ఒకరికి ఇచ్చిండ్రు,
మా బీజేపీ కార్యకర్తలు మా బస్తీ అందరూ కూడా ఒకటే అన్నారు, మా 119 డివిజన్ ఒక ఆడపిల్ల చదువుకున్న అమ్మాయి అందరు కలిసి మన బస్తీ అమ్మాయికే మనం అత్యంత మెజార్టీ గెలిపేయాలని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు చేస్తున్నాను. ఇంకొకటి మా దగ్గర అన్న ఎంఐఎం టికెట్ ఇచ్చి గుంజుకున్నారన్న, ఇది కూడా ఒక ముస్లిం సోదరులకు చాలా ఇన్సల్ట్ అయింది. ఎంఐఎం టికెట్ ఇచ్చి గుంజుకొని వాళ్ళని కూడా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేశారు. నా ముస్లిం సోదరులు అందరూ రేవంత్ అని అంటే ప్రాణం, ఇక్కడ నేనంటే ప్రాణం, మీ అందరికీ నేనుంటా. ఏ ప్రాణం ఏ అవసరం వచ్చినా ముస్లిం సోదరులకు, నా హిందూ సోదరులకు, నా క్రిస్టియన్ సోదరులకు రేవంత్ అన్న నా కంటెంట్ నీకు మీ అందరికీ నేనుంటా. ఏం భయపడే అవసరం లేదు. సలాం రాత్రి అన్న వస్తాడు. ఇంకొకటి అన్న బస్తీ సమస్యలకు వస్తే అస్మత్ పేరు చెరువు ఒక దగ్గర సమస్య 100 సంవత్సరాల నుంచి ఏం చేయలేదు. ఇకపోతే ముస్లిం బస్తీ ఉండండి, ఇకపోతే ఓల్డ్ బొంతల్లి ముస్లిం బస్తీ ఉండండి, ఇక్కడ అర్జున్ బస్తీ, ఇక్కడ ఎన్నో బస్తీలు ఉన్నాయి. ఆ బస్తీల గత కాంగ్రెస్ జమానాలో జరిగిన అభివృద్ధి పనులే తప్ప ఈ 10 సంవత్సరాల నుంచి కార్పొరేటర్ గారు ఏ మాత్రం చేయలేదు. ఏమైనా చేసింది ఆ పని మనకు? ఆయన ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఫోన్ లేపుతాడా? ఆయన అందరికీ అందుబాటులో ఉండడు. ఎందుకుంటారు? ఒక టీఆర్ఎస్ కార్యకర్తలకు ఉండడు, ఒక కాంగ్రెస్ కార్యకర్తలకు అయితే వాళ్ళు మన 10,000 రూపాయలు ఇస్తే కూడా బస్తీ వాసన పట్టించుకోలే. 10,000 రూపాయలు ఇవ్వమంటే వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకుండు. అన్న ఇదంతా చాలా సమస్యలు ఉన్నాయి డబ్బులతోటి. నిన్న మొన్ననే మాకు తెలిసింది ఏమంటే కొన్ని కుల సంఘాలకు ఒక్కొక్కరికి 3 లక్షలు 4 లక్షల రూపాయలు ఇస్తున్నారు. బ్రదర్స్, మా కుల సంఘ బ్రదర్లకు అందరికీ నమస్కారం. డబ్బులు ఎవరి కావు, అవి ఎవరో ఫిల్మ్ యాక్టర్లో ఇచ్చిన డబ్బులు, అవి మీరు తీసుకోండి. ఏం కాదు, ఆ డబ్బు మన ప్రజల డబ్బే, మీరు తీసుకొని మాత్రం ఒక ఆడపిల్ల చదువుకున్న అమ్మాయికి ఓటు వేయండి. ఏం కాదు, మేము ఉన్నాం, మా రేవంత్ ఉండు. ఏమైనా సమస్య ఉంటే మన రేవంత్ ఉంటాడు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ నాయకత్వం, రేవంత్ నాయకత్వం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మీకందరూ సుపరిచితులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ టైగర్ మన రేవంత్ అన్న గారు మన బొంతలికి వచ్చేశారు. మన చెల్లమ్మ, చదువుకున్న చెల్లమ్మ, అది ఒక అండగా ఒక అన్నగా గెలిపేయడానికి మన దగ్గరకు వచ్చారు. మనందరం అన్నకు తోడుగా ఉందామా? ఒకసారి తోడుకుంటే అందరూ చేయలేకపోయారు సరే, అందరు చేయలేకపోవాలి. అరే అండి, వేరే పార్టీలో ఉన్నారు మొబైల్ అయ్యి మీరు కదా, మరి అందరు లేకపోయి అందరు కలిసి ఎంతవరకు మన అంబేద్కర్ గారు ఉన్నారు, అందరు మాటిస్తున్నట్టేనా? మన గుర్తుంది, ఏం గుర్తు మనది? మన డబుల్ బెడ్రూమ్ ఎన్ని వచ్చినాయా? మరి చెప్తే కదా 6 ఏళ్ళు చెప్పి ఇంతవరకు ఎవరు రాలేదా? నిరుద్యోగ గుర్తొచ్చిందా? ఇంటికి ఒక ఉద్యోగం వచ్చిందా? మరి ఏం చేస్తున్నాడు కేసీఆర్? మన తెలంగాణ వస్తే ఇంటికి ఒక ఉద్యోగం వస్తున్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తున్నాడు, మరి నిరుద్యోగ గుర్తిస్తున్నాడు. మరి అరచేతిలో బెల్లం పెట్టి మోచేదాకా నాకిస్తుడు వాసమా కాదా? అమ్మ అవునా కాదా? మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలనా? కావాలి కదా. మరి మొన్న కూడా 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, కొంతమందికి ఇచ్చారు, కొంతమంది జోలాలు పెట్టుకోరు. వాసమేనా ఇది? వాసమే కదా. ఎప్పుడు కూడా మైనార్టీలకు భారతదేశంలో అండగుండేటువంటి ముస్లిం క్రిస్టియన్ సోదరుల మళ్ళకు అండగుండేటువంటి పార్టీ ఏదైనా ఉందా అంటే అది కాంగ్రెస్ పార్టీ కావునా కాదా? అవునా కాదా? మా మైనార్టీ సోదరు మనందరూ చేయలేపారు ఒకసారి, అందరు మైనార్టీ సోదరు అవునా కాదా? మరి చదువుకున్న అమ్మాయి మరి అమ్మోజన్ గెలిపిస్తున్నామా మనం? చేతి గుర్తుకే రేవంత్ అన్న గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం. జై రేవంత్ అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. మిత్రులారా, ఈరోజు
బోయిన్పల్లి డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున విద్యాధికురాలు, కాలనీల సమస్యలు, బస్తీల సమస్యలు, పేదోళ్ల సమస్యలు అవగాహన ఉండి చట్టసభలలో మాట్లాడడానికి ఈ ప్రాంత సమస్యల మీద అవగాహన ఉన్న ఒక విద్యాధికురాలకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. అలాంటి విద్యాధికురాలైన అమూల్యను ఆశీర్వదించడానికి ఇంత రాత్రి అయినా తుఫాన్ వస్తున్నా మీరందరు ఇక్కడికి వచ్చినందుకు మీకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఈరోజు మీరు ఆలోచన చెయ్యండి, 7 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి. పోయిన జిహెచ్ఎంసీ ఎన్నికలలో పేదవాళ్ళకందరికి ఆశ కల్పించిండు, అబద్ధ మాటలు చెప్పిండు, కిరాయిలకు ఉండేటోళ్లకు, గుడిసెలలో ఉండేటోళ్లకు, నాలాల పక్కన జీవించే వాళ్లకు ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బ్రతకాలంటే ప్రతి పేదవాడికి సంవత్సరం తిరిగే లోపల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట ఇచ్చాను. అదే కాకుండా ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, ప్రతి కాలనీలో రోడ్లు వేస్తా అన్నాడు, డ్రైనేజీలు కట్టిస్తా అన్నాడు, మోరీలు సాఫ్ చేస్తా అన్నాడు, ఇంటి పన్ను రద్దు చేస్తా అన్నాడు, కరెంటు బిల్లు తగ్గిస్తా అన్నాడు. ఇన్ని అబద్ధాలు చెప్తే పేదలు, మధ్యతరగతి వాళ్ళు మా బతుకులు బాగుపడతాయి, నెల నెల 10,000 కిరాయిలు కట్టుకునే బదులు ఒక్కసారి కేసీఆర్ కు ఓటేస్తే కిరాయి ఇండ్ల బాధ తప్పుతుంది, ఇంటి ఓనర్ల తిట్లు తప్పుతాయని చెప్పి మా పేదోళ్ళు, మా ఆడపడుచులు ఎవరు చెప్పినా వినకుండా పోయి కారు గుర్తు గుద్దాను. మరి నేను అడుగుతున్నా, 60 నెలలు అయింది, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక్కరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఎవరికన్నా వచ్చిందా? మీ ఇంటికి ఉద్యోగం వచ్చిందా? మీ ఇంటి పన్ను రద్దయిందా? మీ నల్లా బిల్లు మాపోయిందా? మీ కరెంటు బిల్లు ఏమైనా తగ్గిందా? మరి ఏమి చేయకుండా ఈ టిఆర్ఎస్ సన్నాసోళ్ళు మళ్ళీ వచ్చి మనల్ని ఓట్లు ఎట్లా అడుగుతారో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ నేను ఒక్కటే మాట అడుగుతున్నా, నిన్న మొన్న టీవీలలో పేపర్లలో చూస్తున్నా 14 మంది ఎంపీలంతా, 17 మంది మంత్రులు, 32 మంది ఎమ్మెల్సీలు, 85 మంది ఎమ్మెల్యేలు, 5,000 మంది జడ్పీటీసీ, ఎంపీటీసీ సర్పంచులు వివిధ జిల్లాల నుంచి కేసీఆర్ హైదరాబాద్కు తీసుకొచ్చిందంట. పచ్చని పంట పొలాల మీద మిడతల దండు దాడి చేసి ఎట్లయితే సర్వనాశనం చేస్తాయో ఈ టీఆర్ఎస్ నాయకులు, ఈ గులాబీ చెదలు ఇవాళ పట్నం వచ్చి బస్తీలలో ఉన్న పేదోళ్లకు ఆఫ్లో ఇస్తారంట, 5,000 10,000 పంచుతారంట, మన ఓట్లు తీసుకెళ్లి డబ్బల కేసీఆర్ కేపిస్తారంట. ఇది న్యాయమా? నిజంగానే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చుంటే, కరోనాలో మన కష్టాలలో ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చుంటే, వరదలో మనం మునిగిపోయినప్పుడు ఇంటికి 50,000 సాయం చేసుంటే, ఫామ్ హౌజులు ఆయన 2 వేసుకొని పండుకున్నా మనమే ఓట్లేసి ఆయన ఇంటికి తీసుకుపోయి వాళ్ళ కార్పొరేటర్ ని గెలిపించేటోళ్ళం. ఆ వల్ల మనం కరోనా కష్టాల్లో ఉన్నప్పుడు రాలే, వరదలు ఎప్పుడు మునిగినప్పుడు రాలే, కానీ ఇవాళ మాత్రం ఈ టీఆర్ఎస్ సన్నాసులకు, సోయిలో నెలకు మన పట్నం గుర్తొచ్చినాయి, మన బస్తీలు గుర్తొచ్చినాయి, మన కాలనీలు గుర్తొచ్చినాయి, మనం గుర్తొచ్చినాం. ఇవాళ అందరు వచ్చిండు. మీరు అడగాలి బస్తీలకు వస్తే, బిడ్డ మేము నీళ్ళల్లో మునిగినప్పుడు ఎక్కడ పోయినావు? మేము కరోనా కష్టాలు ఉన్నప్పుడు తినడానికి తిండి లేక, కంపెనీలలో నౌకర్ లేక, నడుపుకోవడానికి ఆటోలు నడవక, రిక్షాలు దక్కుకోవడానికి లేక, మన పాండపలు బంద్ అయ్యి మన దుకాణాలు వ్యాపారాలు నడవనప్పుడు మనల్ని ఎందుకు పరామర్శించనికి రాలేదు? కష్టాలలో మనల్ని ఎందుకు ఆదుకోనికి రాలేదు అని చెప్పి ఈ టీఆర్ఎస్ లను నిలదీయాల్సిన అవసరం ఉంది. ఇది ఆయన కథ అట్లుంటే
ఇందుకు ఆయన బయలుదేరిండు. లవ్ మనగాళ్ళు లడాయి కోతానంటే ఇంకా ముగ్గురు మూకుడు మనగాళ్ళు జమ అయిందంట. ప్రియుడితో బయలుదేరింది మధ్యలో సందేట్లో సడేమి అలాక. ఇలా బండి సంజయ్ బయలుదేరితే ఆయన వెనకాల అమిత్ షాన్ అంట, యోగి ఆదిత్యనాథ్ దాస్ అంట, ఆయన భూపేంద్ర యాదవ్ అంట, ఉత్తరప్రదేశ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, రాజస్థాన్ నుంచి, బీహార్ నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి వస్తాదని దించిందంట బీజేపీలు. హైదరాబాద్కి వచ్చిందంట, హైదరాబాద్లో దిగి బస్తీలలో తిరిగి ఓల్సిటీలో పోయి హిందూ ముస్లింల పంచాయతీలు పెట్టి హిందూ ముస్లింలు కట్టెలు తీసుకొని కడుపులో వేసుకుంటే మన పేగులు లేని రోడ్డు మీద వాడితే మన రక్తం మూసిన వాడితే వాళ్ళకు ఓట్లు వస్తాయంట. నేను అడుగుతున్నా మా మైనార్టీ సోదరులకు, 20 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ కష్టపడి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తెచ్చి, ఔటర్ రింగ్ రోడ్ తెచ్చి, హైటెక్ సిటీ తెచ్చి, మెట్రో రైలు తెచ్చి, పివి నరసింహరావు బ్రిడ్జ్ కట్టి, కృష్ణా జలాలు తరలించి, గోదావరి జలాలు తరలించి, హైదరాబాద్కు వచ్చే ప్రతి పేదవాడిని హక్కును చేర్చుకొని గుండెలు పెట్టి తీసుకొని ప్రతి వారికి పని కల్పించి బతకడానికి అవకాశం ఇచ్చి హైదరాబాద్ని మేము అభివృద్ధి చేస్తే ఈ బీజేపీలు వచ్చి మత కల్లోలాలు సృష్టించి పార్టీలు చేర్చుకొని పార్టీ ప్రధాంతులను ప్రోత్సహించి ఎన్నికలలో నెగ్గాలని చూస్తున్నా. నేను అడుగుతున్నా ఈ బీజేపీల గురించి ఇవాళ మాట్లాడుతున్న కేసీఆర్ పార్లమెంటులో రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, నోట్ల రద్దు సమయంలో జీఎస్టీ బిల్లులు వచ్చినప్పుడు, అయోధ్య ఇష్యూ వచ్చినప్పుడు, 370 ఆర్టికల్ వచ్చినప్పుడు, ఎన్ఆర్సీ వచ్చినప్పుడు, అన్ని సందర్భాలలో నరేంద్ర మోడీ సంఖ్యలు చూసుకొని ఇవాళ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, ఈ పీఠం కదులుతుందేమో అనే అనుమానంతో బీజేపీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను, నాటకాలు ఆడుతున్నావు. ఇవాళ నేను ఒక్కటే చెప్పదలుచుకున్న మా మైనార్టీ సోదరులకు, అసజయం వేసి మాటలు నమ్మి కేసీఆర్కు మీద ఓటు వేస్తే, ఈయన ఓటు వేసేటప్పుడు కారు గుర్తు కనిపిస్తుంది, ఈ కారు ఢిల్లీకి పోయిందని కమలం పువ్వుగా మారిపోతుంది. తస్మాత్ జాగ్రత్త, మీరు ఆలోచన చేయండి. ఇవాళ మీరు అసలు మాటలు విని, అత్తరుద్ది మాటలు విని, మీరు ఒకవేళ ఎంఐఎం లేని దగ్గర ఎందుకు ఎంఐఎం దీపాలిచ్చి గుంజుకున్నారు, ఈడ మైనారిటీల ఓట్లు కారు గుర్తు చేయించాలని గుంజుకున్నారు. వాళ్ళు వాళ్ళకుంటే కాంగ్రెస్ గెలిస్తేనే టీఆర్ఎస్ ఓడిపోతుందని. కానీ మైనార్టీ సోదరులారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇవాళ ఏం కుట్ర జరుగుతుంది, ఈ కుట్రల వల్ల నష్టపోయేది ఎవరు? ఈ మత విద్వేషాలు రెచ్చగొడితే ఉపాధి కోల్పోయేది, ఉద్యోగం కోల్పోయేది మనము. అమిత్ షా ఢిల్లీలో ఉంటాడు, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటాడు, అసదుద్దీన్ శాస్త్రీపురంలో ఆయన ప్యాలెస్ లో పండుకుంటాడు. కానీ రోడ్ల మీద బస్తీలలో ఉండే పేదోళ్ళు సస్తారు. ఈ సందర్భంగా మత విద్వేషాలను అంచాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. అదే విధంగా ఇక్కడ కొన్ని సమస్యలు మా మిత్రుడు యాదగిరి చెప్పాడు, ఉదర్ బస్తీలకు శ్మశాన వాటిక లేదని, హిందూ శ్మశాన వాటిక లేదని. ఆ రెండింటికి మీరు చదువుకున్న అమూల్యాన్ని గెలిపించి నాకు సహాయంలో, నాకు తోడుగా ఉండడానికి, నాకు అందగా జిహెచ్ఎంసీకి పంపించండి. కమిషనర్లోనైనా, మంత్రుల్లోనైనా, అధికారులనైనా నిలబెట్టి, నిలదీసి మీ సమస్యల మీద మాట్లాడి, మీకోసం కొట్లాడి, మీ ఇద్దరు బస్తికి మీ హిందూ శ్మశాన వాటికను తీసుకొచ్చే బాధ్యత అమూల్య మీద పెట్టండి. నేను అండగా నిలబడి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది. అదేవిధంగా నిన్న మన టీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ పార్టీలు పురాయించకపోతే మీ ఇల్లు కూడా పెట్టిస్తాం, మీ మీద కేసులు పెట్టిస్తాం, తప్పుడు కేసులు బనాయిస్తామని బెదిరిస్తారట. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న టీఆర్ఎస్ నాయకులకు, మీరు కూడా ఒకవేళ మా కార్యకర్తల దగ్గరకు వచ్చినా, మా కార్యకర్తల మీద ఈగ వాలిన టీఆర్ఎస్ లాగునా తొండ విడిపించి కొట్టిస్తా. ఒక్కడొక్కరిని టీఆర్ఎస్ లను మా కార్యకర్తలను ఇబ్బంది పెడితే మీ లాగులో తొండ విడిపించి కొట్టే బాధ్యత నాది అని నేను చెప్తున్నా. అదే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్లకు హరివర్ధన్ రెడ్డి అని మీకు సుపరిచితుడు, కూతవేటి దూరంలో ఉంటాడు, మీకు అందుబాటులో ఉంటాడు, 5 నిమిషాలలో అమ్మేస్తాడు, అరగంటలో నేను వస్తా. మీరు అమూల్యకు ఓటు వేయండి, అమూల్యను గెలిపించండి. మీ కష్టాలలో, మీ కష్టాలలో, మీ దుఃఖంలో, మీ ఆనందంలో నేను ఉంటాను మీకు అండగా. చదువుకున్న అమ్మాయిని గెలిపించండి,
రాజకీయాలలో చదువుకున్న యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఓడగొడితే యువత రాజకీయాలకు రారు. ఒక నీతివంతమైన రాజకీయం, నిజాయితీతో కూడుకున్న సేవ ప్రజలకు రావాలి అంటే చదువుకున్న యువతను రాజకీయాలలో ప్రోత్సహించండి. మీరు అమూల్యాన్ని గడిపిస్తే ఖచ్చితంగా ఇక్కడున్న మైనారిటీలకు మీకు కమ్యూనిటీ హాల్ కట్టిపించే బాధ్యత మాది. మీ మైనారిటీ సోదరులను ఆదుకునే బాధ్యత మాది. భాయ్ బైనో హమారే ముసల్మాన్ క్రిస్టియన్ భాయ్ బైనో సే మేరా ఏకి గుజారిష్ హై, ఏ ఆనే వాలే చునావ్ మే అబ్ కిస్కే తరఫ్ కిస్కో మదద్ దేనా హై అబ్ సోచ్ కే ఇస్ బార్ ఓట్ దేనా హై. క్యూంకి బార్ బార్ అసద్ భాయ్ కహనే కే వజహ్ సే అసద్ భాయ్ ఖుద్ కార్ మే బైఠ్ కర్ కార్ స్టీరింగ్ ఉన్కే హాత్ మే హై, ఉన్హే జో కహ రహే హై అగర్ సచ్ ముచ్ రా వో సహీ హై తో క్యూ ముసల్మానో కో కిసీ కో డబల్ బెడ్రూమ్ ఘర్ నహీ మిలా ఔర్ కిసీ పడే లిఖే సే బచ్చోం కో నౌకరీ నహీ మిలా, మగర్ ఇస్ బార్ ఆప్ లోగ్ కార్ కో అగర్ ఓట్ డాలే తో వో యహాన్ పర్ జో జో కార్ కో ఆప్ బటన్ దబా రహే యే కార్ యహాన్ సే నికల్ కే దిల్లీ జానే కే బాద్ కమల్ బన్ జా రహా హై. ఆప్ తస్బీహ్ ఆప్ సోచ్ కే జో కేసీఆర్ కో జో ఓట్ మిల్ రహా హై ఓ ఓట్ సీదా సీదా నరేంద్ర మోడీ కని జా రహా హై, యహాన్ పర్ ఆప్ డిపాజిట్ కర్ రహే ఉన్కే బ్యాంక్ మే జమా హో రహా హై. ఇసీలియే మై ఆజ్ ముసల్మానో సే హమారే భాయో సే ఏకీ గుజారిష్ హై, హిందూ ముసల్మాన్ సాథ్ మే కదమ్ కదమ్ చలా కే యే హైదరాబాద్ శహర్ కో అచ్చా బనానే కే లియే కాంగ్రెస్ పార్టీ కు జితానా హై, హిందూ ముసల్మాన్ సుకూన్ సే జీనా హై తో కాంగ్రెస్ పార్టీ కు ఓట్ దేనా హై. బగర్ కాంగ్రెస్ హైదరాబాద్ మే కోయి తరక్కీ నహీ హై. ఆప్ లోగోన్ కు మాలూమ్ హై యే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, ఐటెక్ సిటీ, మెట్రో రైల్, పివి నర్సింహరావు ఫ్లైఓవర్ బ్రిడ్జ్, గలీ గలీ మే సిసి రోడ్ ఆర్ ఘర్ మే పానీ కృష్ణా ఆర్ గోదావరి సే పానీ లే ఆకర్ సబ్ లోగోన్ కు మదద్ కియే సో పార్టీ కాంగ్రెస్ పార్టీ హై. ఇస్సే పహలే హమ్ హైదరాబాద్ కే తరక్కీ కియే, ఆనే వాలే దినో మే భీ కాంగ్రెస్ పార్టీ తరక్కీ కరేగా. ఇస్ చునావ్ మే ఇస్ బార్ అప్నా లడ్కీ పడే లిఖే సే లడ్కీ అమూల్య కు ఆప్ ఓట్ దేనే కే లియే మై ఆప్సే గుజారిష్ కర్తా హూ, ఆప్కా ఆశీర్వాద్ అమూల్య కే సాథ్ రహనా, శుక్రియా ఆవాజర్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అరే కొంచెం గొంతు పిర్రనా, నేను ఒక్కన్నంటే ఎంత వస్తుంది, మీరు అందరంటే ఎంత వస్తుంది. జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా.